ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు డీహైడ్రేషన్ కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం మూత్రం మంటగా రావటం మనలో చాలామందికి అనుభవమే అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలామందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కుమని మంట వేధిస్తూ ఉంటుంది ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్ గా పిలుస్తారు మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యూరినరీ బ్లాడర్ని సిస్ట్ అంటాం సిస్టైటిస్ అంటే యూరినరీ బ్లాడర్ యొక్క ఇన్ఫెక్షన్ అంటే మూత్ర సంచి యొక్క ఇన్ఫెక్షన్ అది మనం చాలా కామన్గా చూస్తుంటాం అన్ని ఏజ్ గ్రూప్స్ వారు అన్ని బోత్ లేడీస్ జెంట్స్ ఇద్దరికీ మనం సిస్టైటిస్ చూస్తూ ఉంటాం బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత సిస్టైటిస్ ఏ అని నిర్ధారణ అయినప్పుడు నైంటీ పర్సెంట్ మందికి ఒక మంచి యాంటీబయాటిక్ కోర్స్ ద్వారా ఈ సిస్టైటిస్ మనం క్యూర్ చేయొచ్చు ఇది ఫస్ట్ టైం సిస్టైటిస్ వచ్చినప్పుడు అదే కొందరికి రిపీటెడ్ సిస్టైటిస్ వస్తూ ఉంది మాటిమాటికి వస్తుంది ముఖ్యంగా వయసు మీరిన వారు డయాబెటిక్స్ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు లేదంటే వేరే ఏదన్నా లోపల యూరిన్ ప్లా పైప్ బ్లాక్ ఉండేవాళ్ళు వీరు అట్లా ఉన్నప్పుడు వీరికి మాత్రము ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తేనే కానీ ఈ సిస్టైటిస్ కరెక్ట్ కాదు ఎవరైతే సిస్టైటిస్కి ప్రోన్ ఉన్నారో వారు సిస్టైటిస్ రాకుండా ఉండాలంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడము జ్యూసులు తీసుకోవడము కొబ్బరి నీళ్ళు మజ్జిగ అట్లాంటివి తీసుకోవడము హైడ్రేషన్ మెయింటైన్ చేయడము షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడము వేరే ఇతరతర కారణాల వల్ల సిస్టైటిస్ అని ఐడెంటిఫై చేస్తే ఆ కారణాలని మనం కంట్రోల్ చేసి సిస్టైటిస్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది